ఆపరేషన్ హుజురాబాద్ తెలంగాణ రాజకీయాలలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవినీతి ఆరోపణలు వినిపించడంతో మంత్రి పదవి నుండి సీనియర్ మంత్రి ఈటెల రాజేందర్ ని బర్తరఫ్ చేశారు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తర్వాత జరిగిన పరిణామాలలో ఈటెల టీఆర్ఎస్ కి రాజీనామా చేశారు నేడో రేపో ఎమ్మెల్యే పదవికి సైతం రిజైన్ చేయనున్నారు పార్టీకి గుడ్ బై చెప్పిన ఈటలకు రాజకీయంగా ఆయన కెరీర్ కి ఎండ్ కార్డు వేయడానికి మరో ఎమ్మెల్యే లేదా నేత ఎవరు తనపై ధిక్కార స్వరం వినిపించకుండా చూసుకునేలా స్కెచ్ గీస్తున్నారు కేసీఆర్ ఈటలను ఆయన సొంత నియోజకవర్గం హుజురాబాద్ లో ఓడించడానికి కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు ఇప్పటికే ఆ బాధ్యతను పార్టీలో ట్రబుల్ షూటర్ గా సీనియర్ నేత సీనియర్ మంత్రి హరీష్ రావుకు అప్పగించారు మరోవైపు ఈటల కోసం సంచలన ఎత్తుగడకు కేసీఆర్ ప్లాన్ చేశారని చెబుతున్నారు కేసీఆర్ ప్రజలందరికీ సంతృప్తి పరిచే నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఆ నిర్ణయమే హుజురాబాద్ మొత్తాన్ని జిల్లాగా ప్రకటించడం తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత పరిస్థితి వేగంగా మారిపోయాయి ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇంకా ఇంకా డిమాండ్లు వస్తూనే ఉన్నాయి అందుకే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రెండు కొత్త జిల్లాల హామీలను ఇచ్చి నెరవేర్చారు కేసీఆర్ ఇటీవలే వాటికి రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా లభించింది ఇప్పుడు హుజురాబాద్ ప్రజలకు కొత్త జిల్లాను ప్రకటించడం ద్వారా కేసీఆర్ ఈటలను మాస్టర్ స్ట్రోక్ కొట్టాలనుకుంటున్నారు అదే సమయంలో జిల్లాకు పివి నరసింహారావు పేరు పెట్టాలనుకుంటున్నారు పివి నరసింహారావును తెలంగాణ సర్కార్ ఇటీవల కాలంలో ఎక్కువగా గౌరవిస్తోంది ఆయన శత జయంతి ఉత్సవాలను భారీగా నిర్వహిస్తోంది అదే సమయంలో ఆయన కుమార్తెను ఎమ్మెల్సీగా నిలబెట్టి గెలిపించారు కూడా ఈ క్రమంలో పీవీ స్వగ్రామం హుజురాబాద్ నియోజకవర్గంలోనే ఉంటుంది కాబట్టి హుజురాబాద్ను జిల్లాగా ప్రకటించి దానికి పీవీ పేరు పెడితే ఆయన అభిమానులందరినీ ఆకర్షించినట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు ఈ దిశగా ఇప్పటికే పరిశీలన కూడా పూర్తయిందని చెబుతున్నారు అంటే ఈటలను రాజకీయంగా దెబ్బ కొట్టే ప్రయత్నంలో కొత్త జిల్లా కూడా ఏర్పడబోతోందన్నమాట మరి ఈ వ్యూహానికి ఈతల ఎలా చెక్ పెడతారో చూడాలి హాయ్ దిస్ ఇస్ ఆర్యా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ ఆనంద్ ఎర్కొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ